हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। मन चिकन करी एला प्रिपेर चुस्कालो चूसेदामंडी। ई प्रोसेस लो ओकसारी ट्राई चेयंडी, टेस्ट सूपर गा उंटुंदी। दानि कोसम नेनु ओक हाफ किलो चिकेन तीसुकोनी नीट गा क्लीन चेसुकोनी पक्कन पेट्टुकुन्नानु। अलागे इप्पुडु ओक मिक्सी जार तीसुकोनी अंदुलोकि अल्लम मुक्कलु वेल्लुल्लि रेम्मलु कूडा याड चेसुकुन्नानु। अलागे ओक चिन्न आनियन नि इला मुक्कलुगा कट चेसुकोनी ఈ ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాను। అలాగే పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోండి। ఒక గుప్పెడు ఒక పీడికెడు పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలి। అలాగే ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను। ఫ్లేవర్ బాగుంటుంది, మీరు ఒకసారి ఇదే విధంగా ట్రై చేయండి। అలాగే ఒక ఇంచు దాల్చిన చెక్క, ఒక మూడు లవంగాలను కూడా యాడ్ చేశానండి। అలాగే కొబ్బరి ముక్కలు కూడా కొద్దిగా యాడ్ చేశాను। అలాగే బాగా పన్నిన టమాటాని ఒక దాని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను। యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి పసుపుని కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి పట్టేసుకున్నాము। ఈ ప్రాసెస్ లోనే ఒకసారి ట్రై చేయండి। నేను హాఫ్ కిలో చూపిస్తున్నాను, మీరు కిలో చేసుకోవాలంటే డబుల్ క్వాంటిటీ యాడ్ చేసుకోండి। ఈ విధంగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి। ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని पैन हीट एक्किन तर्वात आयिल नी ओक 3-4 टेबल स्पून वरकु याड चेसुकोंडी। आयिल हीट एक्काक ओक हाफ टेबल स्पून आवालु, ओक बिर्यानी आकुनु कूडा याड चेसुकोवाली। इदि कूडा कास्त फ्राई अय्यि चिटपटलाडिन तर्वात इंदुलोकि मनं मुंदुगा क्लीन चेसुकोनि पक्कन पेट्टुकुन्न ई चिकेन नी कूडा याड चेसुकुंदां। चिकेन नी नेनु साल्ट वाटर तो ओक रेंडु सार्लु क्लीन चेसुकुन्नानु। इला क्लीन चेसुकोवडं वल्ल चिकेन लो मनकि वेस्ट ब्लड कानि लेदा स्मेल कानि एमैना उन्ना कूडा मोत्तं वेल्लिपोयि नीट गा उंटुंदि मनकि। అలాగే మీ టేస్ట్ కి తగినంత కల్లుప్పును కూడా యాడ్ చేసుకోండి। ఈ విధంగా కల్లుప్పును కూడా యాడ్ చేసుకొని ఈ ముక్కలంతా కలిసేలాగా ఇలా కలుపుకుంటూ చక్కగా ఫ్రై అవనివ్వాలి। ఈ ముక్కలన్నీ బాగా మెత్తగా ఫ్రై అయిపోతాయి। ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి పసుపుని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి। ఆల్్రెడీ మనము మసాలా పట్టనప్పుడు యాడ్ చేసాం కదా, ఇప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి। ఈ విధంగా పసుపుని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిసేలాగా ఇలా బాగా కలుపుకుంటూ మరో 2-3 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోండి। ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ముక్కలు మనకి ఈ ఆయిల్ లో ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది। చికెన్ కూడా చాలా సాఫ్ట్ గా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది। ఇలా మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు కూడా ఒక 10 వరకు యాడ్ చేశాను నేను। కరివేపాకు రెమ్మలు యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి। హెల్త్ కూడా చాలా మంచిది కరివేపాకు। ఈ విధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మరో 2 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుందాము। ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూసారా వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా। ఇలా బాగా ఫ్రై అయ్యి వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ముందుగా మసాలా పట్టుకున్నాం కదా, ఈ మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి। ఇలా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోండి। ఈ మసాలా అంతా పచ్చి వాసన పోయేలాగా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి। ఇదే ప్రాసెస్ లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ అనేది మీకు। ఈ విధంగా ఆయిల్ అంతా పైకి తేలుతూ కుక్ అవుతుంది కదా, ఇప్పుడు మసాలా అంతా బాగా పచ్చి వాసన పోయింది। అలాగే ఇక్కడ నేను రెడ్ చిల్లీ పౌడర్ ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను। అలాగే ధనియా పౌడర్ ఒక టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశానండి। ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి। చికెన్ మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ నేను యాడ్ చేసుకున్నాను। ఈ విధంగా ఈ మసాలాలు కూడా యాడ్ చేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా జస్ట్ 1 మినిట్ కలుపుకోండి। అప్పుడు ఇది కూడా పచ్చి వాసన అంతా పోతుంది మనకి। ఈ విధంగా 1 మినిట్ కలుపుకొని చూసారా 1 మినిట్ తర్వాత ఆయిల్ అంతా పైకి వస్తూ ఉంది కదా। ఇప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదా, అదే మిక్సీ జార్లోకి నేను ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నాను। మసాలా అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుందనేసి నేను అదే మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకున్నానండి। ఇలా యాడ్ చేసుకొని ఈ మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోండి। నేను మరో ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నాను। మొత్తం నేను ఇక్కడ 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను। ఆల్రెడీ ఇక్కడ చికెన్ ఫ్రై చేసేటప్పుడే ఒక 50% కుక్ అయిపోయింది మనకి। ఈ గ్రేవీలో మరో 50 మినిట్స్ కుక్ అయిందంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది గ్రేవీ అనేది చూసారా। ఈ విధంగా వాటర్ని యాడ్ చేసి కలిపేసుకొని మరో 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ చికెన్ కర్రీ అనేది మనకి రెడీ అయిపోతుంది। చాలా ఈజీగా బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళయి వంట రాని వాళ్ళకి కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇలా బాగా కుక్ అవుతూ ఉన్నప్పుడు కొత్తిమీర తరుగును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మరో 1 మినిట్ లేదా 2 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకుందాము।
చాలా అంటే చాలా ఈజీగా టేస్టీగా మనము ఇంట్లోనే చికెన్ కర్రీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే వేడి వేడి రైస్ లెగ్ కానీ సంగట్ లెగ్ కానీ చపాతి రోటీ ఏ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. చూసారా ఎంత టేస్టీ టేస్టీగా చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది కదా. మీకు కనుక నా ఛానల్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.